వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని నిర్ణయం ప్రభుత్వం విరమించుకోవాలని రైతు సంఘం తాలూకు అధ్యక్షుడు గోపాల్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కోసగి విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర ఆయన ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ చట్టం జీవో నెంబర్ 22ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం కలిగించే విద్యుత్ సంస్కరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు వీరేష్, సిఐటియు మండల కార్యదర్శి శ్రీ రాముడు, పూజారి శ్రీనివాసులు, నాగేంద్ర, సిద్ధప్ప రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకుంటుంది, రాష్ట్రంలో 18 లక్షలు వ్యవసాయ బోర్ బావులు ఉన్నాయి. మరి ఈరోజు మరి ఈ బోర్ బావుల రైతులు మరి విద్యుత్ మీటర్లు బిగిస్తే మరి వ్యవసాయం చేసుకుంటారా? మరి ఈరోజు నెలకు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు మరి కరెంట్ బిల్లు వచ్చేటువంటి పరిస్థితి. రైతులను నడ్డిన విరుగొట్టే రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఈరోజు కరెంట్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు పండించే పంటలకు అలాగే బావుల దగ్గర ఉండే నీటిని తోడేయడానికి కూడా మోటార్లు బిగించి దాని నుంచి వచ్చే కరెంటు బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలని రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా అలాగే రైతు సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తూ, నా పేరు వీరేష్, ఏఐఎస్ఎఫ్ మండలం తాలూకా అధ్యక్షుడు.